డీజే దువ్వాడ జగన్నాథన్ సినిమా సమయంలో బ్రాహ్మణులను కించపరిచాడంటూ హరీష్ శంకర్ పై బ్రాహ్మణ సంఘం యుద్ధం ప్రకటించింది. సినిమాలో హీరో అల్లు అర్జున్ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వంటలు చేసే బ్రాహ్మణ యువకుడుగా కనిపిస్తాడు. కొన్ని సన్నివేశాలలో పూజా హెగ్డేతో కనిపించే అతి సీన్లకు అప్పట్లో దర్శకుడు హరీష్ శంకర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు మార్పులు చేయాలని పట్టుబట్టారు. దీంతో హరీష్ శంకర్ దిగిరావలసి వచ్చింది. తాజాగా తాను చేస్తున్న వాల్మీకి చిత్రానికి అదే పరిస్థితి ఎదురవుతోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ హిట్ చిత్రం జిగర్దండ చిత్రానికి రీమేక్. సిద్ధార్థ బాబీ సింహ హీరో విలన్ గా నటించారు. బాబీ సింహ పోషించిన పాత్రని తెలుగులో వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. విలన్ ఛాయలున్న పాత్రలో తొలిసారి వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ డిజైన్ ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. సినిమా టైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి తమ నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా మహానందిలో భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టమే చర్చనీయాంశంగా మారింది. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా వాల్మీకి టైటిల్లో గన్ మారణాయుధాన్ని పెట్టి మా సామాజిక వర్గాన్ని అవమానించారంటూ జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గొప్ప పేరు ప్రఖ్యాతులైన వ్యక్తి పేరును ఓ గ్యాంగ్స్టర్ సినిమాకు పెట్టడం అవమానకరంగా ఉందని, దీనిపై హరీష్ శంకర్ వెంటనే స్పందించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీనిపై హరీష్ శంకర్ కానీ చిత్ర నిర్మాణ సంస్థ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి తదుపరి ఎలా ఉంటుందో. అప్పుడు దువ్వాడ, ఇప్పుడు వాల్మీకి వివాదంలో చిక్కుకున్నాయి అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.